సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మాసేపల్లికి చేసేటువంటి యువజన నాయకులకు అందరికీ కూడా తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అండి. మా నూతనకాల మండలాన్ని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో అగ్రగామంగా ఉంచేందుకోసం మీ బిడ్డగా, మీ ప్రతినిధిగా నేను ప్రయత్నం చేస్తా. అందరి సహాయ సహకారాలతో, మంత్రి గారి సహాయ సహకారాలు, కేటీఆర్ కేసీఆర్ గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకుందాం అని చెప్పేసి మేము అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి. అదేవిధంగా కాళేశ్వరం నీళ్ళు ఏదైతే వస్తూ ఉన్నాయో, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు 95,000 ఎకరాలకు రావాల్సి ఉన్నది. దాంట్లో భాగంగా 2,200 క్యూసెక్ల వాటర్ బయ్యనవాగు దగ్గర విడుదల చేస్తున్నప్పటికీ, మనకు వచ్చే 69 BPMలో 550 క్యూసెక్స్లు విడుదల చేస్తూ ఉన్నాం. ముందుకొచ్చిన తర్వాత 70 BPMలో దాదాపు 30 క్యూసెక్లు, 71 BPMలో దాదాపు 1,300-1,400 క్యూసెక్లు ముందరకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కొన్ని డిశ్చార్జెస్ కొన్ని డ్యాప్స్ పోను. అయితే పైన జలాలపురం వెంపట దగ్గర నుంచి తుంగతుర్తి మండలానికి సంబంధించినటువంటి అన్ని చెరువులు కూడా అన్ని పూర్తిస్థాయిలో నిండినాయి. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత 69 BPM నూతన కాల దిక్కు మళ్తుంది. దాని మీద ఉన్నటువంటి 15L ఏదైతే ఉందో మధురాల మండలానికి పోవాల్సింది, అది కూడా మేజర్ కెనాలే. ఆ రెండింటి దగ్గర విడిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నీళ్లు బాగా తక్కువై మీరు నూతన కాలకు పూర్తి స్థాయిలో వస్తలేవు, అటు మధురాలకు పూర్తి స్థాయిలో వస్తలేవు. అందుకే నేను ఇప్పుడు ఏ వాళ్ళని రమ్మన్నా ఈ గారు ఇసు గారు అందరూ తిరుమల గ్రింటి దగ్గర ఉన్నారు, వాళ్ళకు విజ్ఞప్తి చేయబోతున్నా. మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ వారం రోజులు మధురాల దిక్కు పోయే మొత్తం దాన్ని బంద్ చేద్దాం. బంద్ చేసి ఒక వారం నూతన కాలు దిక్కిస్తాం. వారం అయిన తర్వాత మళ్ళీ మొత్తం మనది బంద్ చేసి మళ్ళీ మధురాలు దిక్కిస్తాం. దీన్ని మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ కూడా దయచేసి సహకరించాలి. నీళ్ళు వస్తాయో రావు, వారం రోజుల తర్వాత నీళ్ళు పోతేమైనటువంటి భ్రమలకు ఎవరు పోవాల్సిన పని లేదు. జనవరి 1వ తారీఖు దాకా కాలంలో నీళ్ళు వస్తానే ఉంటాయి, మేము బాధపడతాం. మనం ఒకరికొకరు సహకరించుకుంటే ముందరికి పోతాం. నాకు రావాలి, నీకు రావాలి, ఇద్దరు పీకిలా తిరిగాకుంటే నీళ్ళు ఆగమైపోయే పరిస్థితి ఎవరికి రావు, నూతన కలకరావు, మధురాకరావు. దయచేసి మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ సహకరించాలి.